ఇవాళ కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకస్మికంగా పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కాకినాడ పోర్టుకు చేరుకునున్న పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుతో పాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించనున్నారు. మళ్లీ తెరపైకి కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ నుంచి విదేశాలకు రేషన్ బియ్యం అక్రమ ఎగుమతుల వ్యవహారం రావడంతో పవన్ కళ్యాణ్ తనిఖీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పటికే సముద్రంలోకి వెళ్లి ఓడలో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ తనిఖీ నిర్వహించారు. ఇవాళ నేరుగా కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడుగు పెడుతున్నారు. ఉదయం 10 గంటలకు రాజమండ్రి ఎయిర్పోర్ట్ చేరుకుని రోడ్డు మార్గంలో కాకినాడకు చేరుకోనున్నారు పవన్ కళ్యాణ్. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సందీప్, ఏదైతే కాకినాడ పోర్ట్ నుంచి రేషన్ బియ్యం ముఖ్యంగా ఆఫ్రికా దేశాలకు తరలి వెళ్తుంది అని చెప్పి కూడా గత ప్రభుత్వంలో తీవ్రమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. దాదాపు 50,000 మెట్రిక్ టన్ల రేషన్ బియ్యాన్ని ఇక్కడి నుంచి తరలివించి వేశారని చెప్పి కూడా అప్పటి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఆరోపించడం జరిగింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కూడా అదే రకంగా రేషన్ బియ్యం అక్రమాలు ఆగట్లేదని చెప్పి కూడా ఇప్పటికే ఇక్కడ ఉన్న పరిస్థితులు బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే 2 రోజుల క్రితం ఏదైతే కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ లోని స్టెల్లా ఎల్ అనే నౌకలో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ తో పాటు బృందం అంతా కూడా వెళ్లి, టెక్నికల్ టీం అంతా కూడా వెళ్లి తనిఖీలు చేపట్టడం జరిగింది. అందులో 680 మెట్రిక్ టన్ల రేషన్ బియ్యాన్ని కూడా గుర్తించడం జరిగింది. ఇది పశ్చిమాఫ్రికా దేశమైన డెనిమ్ లోని కుటినో పోర్ట్ కు వెళ్లేందుకు లోడింగ్ వెళ్లేందుకు ఉన్న నౌకలో లోడింగ్ చేస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. అయితే ప్రస్తుతం చూసే కనుక ఇవాళ నేరుగా పవన్ కళ్యాణ్ ఈ ఏదైతే కాకినాడ పోర్టులోకి అడుగుపెట్టడం అనేది కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే ప్రస్తుతం ఎమ్మెల్సీ కోర్టు అమల్లో ఉన్న నేపథ్యంలో ఇక్కడ సమీక్షల కార్యక్రమాలు ఇవి కూడా ఏర్పాటు చేయలేదు. కేవలం పోర్టులో తనిఖీలు మాత్రమే చేపట్టున్నారు. దాన్ని పోర్టుతో పాటు ఇతర ప్రాంతాల్లో ఏదైతే గోడౌన్లు కూడా ఉంటాయో అక్కడ ఎక్స్పోర్ట్స్ గోడౌన్స్ ఉన్నాయి, వాటిలో కూడా తనిఖీలు చేపట్టే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పుడు చూస్తే కనుక ఇప్పుడు కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ అంటే కాకినాడ తీరానికి 8 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో 8 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం ఏదైతే ఈ స్టెల్లా ఎల్ అనే నౌక ఉందో ఆ నౌక అక్కడే ఉంది. పవన్ కళ్యాణ్ నేరుగా నౌక దగ్గరికి వెళ్తారా లేదంటే ఇక్కడ పోర్ట్ లో తనిఖీలు చేపడతారనే చూడాల్సి ఉంది. ఒకవేళ కనుక సముద్రంలో కనుక వెళ్తే రక్షణ శాఖ ఆధ్వర్యంలో కూడా ప్రత్యేక ఏదైతే ప్రత్యేక పడవలు ఏర్పాటు చేసి ప్రత్యేక బోట్లు అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. ఏదైతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భద్రత దృష్ట్యా పవన్ నౌక వరకు వెళ్తారా లేదంటే డీప్ వాటర్ పోర్ట్ లోనే ఉన్న గోడౌన్స్, ముఖ్యంగా ఎక్స్పోర్ట్ సంబంధించిన గోడౌన్స్ ఉన్నాయి, వాటన్నింటిలో కూడా తనిఖీలు చేపడతారని చూడాల్సి ఉంది. ప్రస్తుతం చూస్తే కనుక ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూన్ నెలలో పౌర సరఫరా శాఖ మంత్రి ఆదండ్ల మనోహర్ ఇక్కడ విస్తృతంగా తనిఖీలు నిర్వహించి దాదాపు 50,000 మెట్రిక్ టన్ల రేషన్ బియ్యాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అందులో ఏదైతే ఉన్న సీజ్ చేసిన రేషన్ బియ్యం నుంచే ప్రస్తుతం 2 రోజుల క్రితం సముద్రంలో పట్టుబడిన నౌకలో పట్టుబడిన 680 మెట్రిక్ టన్లలో రేషన్ బియ్యం ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఎక్స్పోర్టర్లు బ్యాంక్ గ్యారంటీల ద్వారా దాన్ని తరలించిన దాన్ని ఏదైతే విదేశాలకు తరలించేందుకు కూడా విధమైన పరిస్థితి కూడా గుర్తించడం జరిగింది. అయితే ఇది మొత్తం కూడా కొంత గందరగోళంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా ఇదే రకంగా భారీ ఎత్తున రేషన్ బియ్యం అక్రమంగా ఆఫ్రికా దేశాలకు తరలి వెళ్లిందని చెప్పి కూడా ఇది విమర్శలు చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కూడా అంటే ఈ ప్రస్తుతం తరలి వెళ్తున్న దాంట్లో కొంతవరకు ఎక్కువ శాతం ఏదైతే బాయిల్డ్ రైస్, అదేవిధంగా దాంట్లో మళ్ళీ ఈ రేషన్ బియ్యాన్ని కూడా మిక్స్ చేసి అంటే ఆ యొక్క బ్యాగ్స్ కూడా మిక్స్ చేసి పంపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఇవాళ పవన్ కళ్యాణ్ పర్యటనల తర్వాత ఎలాంటి కీలక ప్రకటన చేస్తారో చూడాల్సి ఉంది. ఇక్కడ చూస్తే కనుక రేషన్ బియ్యం మాఫియా ఎప్పటి నుంచో కూడా అంటే ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సేకరించిన రేషన్ బియ్యం అంతా కూడా దాదాపుగా 80 నుంచి 90% కూడా కాకినాడ పోర్ట్ నుంచి అక్రమంగా కూడా ఆఫ్రికా దేశాలకు కూడా తరలి వెళ్తుంది. అక్కడ ఆఫ్రికా దేశాల్లో చూస్తే కనుక గొడవలు కూడా ఏర్పాటు చేసుకుని ఈ రేషన్ బియ్యాన్ని అక్కడ నిల్వ చేసుకుని అమ్ముకున్నట్టుగా ఏదైతే ఎప్పటి నుంచో కూడా ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం దాదాపు 44 రూపాయల వరకు కూడా వెచ్చించి మిల్లర్ల దగ్గర నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసి పేదలకు పంపిణీ చేస్తున్న, కేవలం నామమాత్ర ధరకు పంపిణీ చేస్తున్న ఈ రేషన్ బియ్యాన్ని మధ్యవర్తులు 12 నుంచి 15 రూపాయల వరకు కూడా కొనుగోలు చేసి ఇట మళ్ళీ ఈ రైస్ మిల్లర్ మాఫియా కూడా దాన్ని ఏదైతే అమ్మటం, అది మళ్ళీ తిరిగి ఏదైతే ఆఫ్రికా దేశాలకు వెళ్ళడం, ఇదంతా కూడా దశ ఎప్పటి నుంచి కూడా ఏళ్ల తరబడి ఇక్కడ ముఖ్యంగా కాకినాడ పోర్టు లో పాతుకుపోయింది. పవన్ కళ్యాణ్ ఇవాళ పర్యటన ద్వారా ఎలాంటి కీలకమైన ప్రకటన చేస్తారో చూడాల్సి ఉంది. అది ఇందులో కీలకమైన అంశం ఏంటంటే జూన్ నెలలో సీజ్ చేసిన నరేంద్ర మనోహర్ సీజ్ చేసిన రేషన్ బియ్యం నుంచే బ్యాంక్ గ్యారంటీల ద్వారా ఈ 680 మెట్రిక్ టన్లు ఏదైతే 2 రోజుల క్రితం కాకినాడ సముద్రంలో పట్టుబడిన ఈ 680 మెట్రిక్ టన్లు కూడా ఉంది. దీంతో ఇలా బ్యాంక్ గ్యారంటీల ద్వారా ఈ సీజ్ చేసిన బియ్యాన్ని రిలీజ్ చేయడం వెనక ఎవరన్నా
పాత్ర ఉందా లేదంటే ఎలా వెళ్ళింది అన్నది కూడా ఒక ప్రశ్నగా మారింది. ప్రస్తుతానికైతే ఇవాళ పవన్ కళ్యాణ్ అంటే తన సొంత జిల్లా ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు, కాకినాడ జిల్లాకు సంబంధించిన మంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ తన సొంత జిల్లాలో జరుగుతున్న ఈ రేషన్ బియ్యం అక్రమాలపై పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఏదైనా ప్రత్యేకంగా కార్యాచరణ ప్రకటిస్తారని చూడాల్సిందే. ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు అయితే వస్తున్నాయి, చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలి ఎక్కడికక్కడ, ముఖ్యంగా కాకినాడకు సంబంధించి వచ్చి కాకినాడకి దాదాపు ఒక 50 కిలోమీటర్ల దూరంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలి, ఇది కాకినాడ కనెక్టివిటీ ఉన్న రోడ్స్ మొత్తం కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ రేషన్ బియ్యం అక్రమ మార్గంలో ఈ కాకినాడ పోర్టు కూడా వస్తుంది. ఈ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం ద్వారా దీన్ని కట్టడి చేసేందుకు కూడా అవకాశం ఉంటుందని చెప్పి కూడా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ పవన్ కళ్యాణ్ పర్యటన అంటే దాదాపు మధ్యాహ్నం 12 గంటలకు కాకినాడ పోర్టుకు చేరుకుంటారు. 2 గంటల పాటు అక్కడ పర్యటన ఉన్నట్టుగా షెడ్యూల్ లో ఉంది. అది ఎంతసేపు ఆయన పర్యటిస్తారో, అదేవిధంగా ఆయన ఒకవేళ అంటే ఇప్పుడు ప్రస్తుతం 2 రోజుల క్రితం రేషన్ బియ్యం పట్టుబడిన స్టెల్లా ఎల్ నౌక వద్దకు షిప్ వద్దకు వెళ్లాలంటే 8 కిలోమీటర్ల వరకు కూడా సముద్రంలో ప్రయాణించాల్సి ఉంటుంది. దానికి అధికారులు ఏమైనా ఏర్పాట్లు చేశారన్నది చూడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ కొద్దిసేపట్లోనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద ఇవాళ కాకినాడ పోర్టులోనే పవన్ కళ్యాణ్ ఒక కీలకమైన ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది.